మూవీ చూసారా మేడం? హా చూసాను. ఏ రకంగుందండి? బాగుంది. నితిన్ ఎప్పుడు మూవీస్ లాగా అయితే లేదు, కొత్త జోనర్ లో చేశాడు, చాలా బాగుంది. రకుల్ ప్రీత్ సింగ్ యాక్టింగ్ బాగుంది. అసలు ఓన్లీ గ్లామరస్ రోల్సే చేస్తుంది అండ్ లవర్ లవర్స్ లాగా సెట్ అవుతుంది అనుకోకుండా ఇప్పుడు కొత్తగా లాయర్ రోల్ చాలా బాగా చేస్తుంది. ఓకే. ప్రియవార్య ప్రియవార్య కొద్దిసేపే ఉంది కానీ ఉన్నంతసేపు ఓకే ఫైన్ బాగుంది. ఓకే. డైరెక్షన్ ఏ విధంగా ఉంది? డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసలు సూపర్, చాలా బాగా చేశారు అండ్ ఎవ్రీ సీన్ అసలు అంటే నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ ఎప్పుడు బోర్ కొట్టలేదు, ఒక్కటే సాంగ్ ఉంది. అంటే జనరల్గా ఇప్పుడు మనకి లవ్ మూవీస్ ఇవైతేనే తొందరగా ఇష్టపడతాం కదా, కానీ ఇప్పుడు అలా ఏం లేదు. ఒక్క మూవీ ఐ మీన్ ఒక్క సాంగ్ ఉన్న మూవీ మొత్తంలో ఎవ్రీ సీన్ సస్పెన్సివ్గా మనం ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంది. ఓవరాల్గా మీకు మూవీ మొత్తంలో నచ్చిన ఒక సీన్ చెప్తారా? ఓవరాల్గా మూవీ మొత్తం అంటే క్లైమాక్స్ ఇష్టం. క్లైమాక్స్ క్లైమాక్స్ ఫైట్స్ లేకపోతే అంటే నితిన్ కొంచెం ఎస్కేప్ అవుతాడు అనమాట లాస్ట్లో, జైల్ అంటే జైల్ కూడా కాదు, జస్ట్ లాస్ట్ చెస్ ప్లే ఆడడానికి వస్తాడు, అక్కడ తను ఎస్కేప్ అయ్యే విధానం వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మూవీ ఏ రకంగా అనిపించింది మీకు? మూవీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అంటే ఎవ్రీ సీన్ మనకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే. హీరో వచ్చేసి మైండ్ గేమ్తో ఆడుతుంటాడు. స్టార్టింగ్లో హీరో వచ్చేసి మనకి ఏంటి అని అంటే చిన్నప్పుడు స్టోరీ చూపిస్తారు. చిన్నప్పుడు వచ్చేసి హీరో వచ్చేసి మనకు మెజిషియన్ అన్నమాట. అంటే మెజిషియన్ వాళ్ళను చూసి ఇంప్రెస్ అయిపోయి మ్యాజిక్స్ నేను కూడా నేర్చుకోవాలి, ఎలా మాయమైపోతున్నారు అన్న ఇంటెన్షన్లో ఉంటారు. ఉండేసి వాళ్ళ దగ్గరికి ఒక బాక్స్లో వెళ్తారు అన్నట్టు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అది గోసాన్ గోసాన్ పెద్దగా అయిన తర్వాత దొంగగా చిన్న చిన్న చోరీలు చేస్తూ ఆ టైంలోనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. హీరోయిన్ కాదు, ప్రియా వారియర్ కాదు, ఆ అమ్మాయితో పాటు కూడా కలిసి దొంగతనాలు చేస్తుంటాడు. అక్కడ మనోనికి ప్రియా వారియర్ అటాచ్ అవుతుంది. అప్పుడు ప్రియా వారియర్ తోటి గోవాకి వెళ్తారు. గోవాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద సస్పెన్స్ మిస్టరీ జరుగుతుంది. దానివల్ల మనోడిని జైలుకి తీసుకెళ్ళిపోతారు. ఆ జైల్లో మనోడిని రకుల్ ప్రీత్ సింగ్ నమ్మది, ఎవ్వరూ నమ్మరు. ప్రతి ఒక్కరు అతనే దొంగతనం చేసిండ్రు, అతనే సారీ టెర్రరిస్టు, 40 మందిని చంపేసింది అతనే అని అనుకుంటారు. మనోడు పోలీసులకు సపోర్ట్ చేసి ఢిల్లీలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా బాంబ్ బ్లాస్ట్ పెట్టారు, నా పక్క జైలు వాళ్ళు మాట్లాడుకున్నారు అని అంటే కూడా ఎవరు నమ్మరు. తర్వాత ఒక ఎస్పీ నమ్ముతాడు. ఎస్పీ నమ్మి మనోడికి లాయర్ త్రూ సపోర్ట్ చేస్తాడు. అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ నమ్మదు. ఎందుకు నమ్మదు అనేది మీరు థియేటర్లోనే చూడాలి. ప్లస్ తర్వాత నమ్ముద్ది, దేని వల్ల నమ్ముతుంది అనేది మీరు థియేటర్లోనే చూడాలి. ప్లస్ లాస్ట్కి హీరో తప్పించుకోడు అన్న పొజిషన్లో ఉంటాం. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఏం చేయలేదు, చేతులు ఎత్తేస్తుంది ఇంకా తను కూడా అంటే ఏడ్చేస్తుంది లాస్ట్కి, తన వల్ల కూడా కాదు, ఎలా తప్పించుకున్నాడు, ఏం జరిగింది లాస్ట్కి, ఏ టైప్లో ప్లాన్ వేసుకున్నాడు, ఒక చిన్న మ్యాజిక్ టైప్లో జరిగిపోతుంది అన్నట్టు. డైరెక్షన్ గురించి మాత్రం సూపర్ ఆసము. అంటే సెకండ్ సినిమా కూడా ఉంది ఇప్పుడు, నాకు తెలిసి ఇప్పుడు సినిమా మొత్తం ఎండ్ కాలేదు. అంటే పార్ట్ టూ, పార్ట్ టూ ఉండొచ్చు. ఎందుకంటే హీరోకి లాస్ట్కి ఏమన్నా కేసు అవుతుందా, అసలు ఏం జరిగింది అనేది ఇంకా మొత్తం మనకు ఫుల్ ఫ్లెజ్డ్గా చూపించరు అక్కడ. అంటే నేను చెప్పాను ఇప్పుడు ఒక దగ్గర ఎండ్ అయిపోతుంది సినిమా ఇంకా మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్. మూవీ చూసారు కదా మీరు, చెక్ మూవీ, దీని ద్వారా నితిన్కి ఇంకేమన్నా వేరే రకంగా సూపర్గా, ఎందుకంటే నితిన్ మూవీలో బాధపడుతూ ఉంటే మనకు నిజంగా అరే ఇంత బాధపడుతున్నాడా అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తాం. మనకు మనము బాధపడతాం, ఎమోషనల్, మనము చాలా ఎమోషనల్ అయిపోతాం అసలు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.